हेलो हाय फ्रेंड्स वेलकम टू अमेजिंग गुजो फ्रेंड्स ఈ రోజు వచ్చేసి నేను పక్కా బ్రాహ్మణ భోజనం షూట్ చేస్తున్నాను కృష్ణాయం గారి దగ్గరండి ఇది మళ్ళా ఇంకొకసారి బ్రాహ్మణ భోజనం చేయటగల ముఖ్య కారణం ఏంటంటే అంత ముందు మనం లాస్ట్ వీక్ లో పక్కా బ్రాహ్మణ భోజనం షూట్ చేసాం దానిలో వచ్చేసి చాలా మంది మెయిల్స్ నాకు మెసేజ్లు కాల్స్ రావడం జరిగిందండి ఫుడ్ అంటే బ్రాహ్మణ భోజనం ముఖ్యమైన బ్రాహ్మణ భోజనం వాళ్ళకి వచ్చిన బ్రాహ్మణ భోజనం దొరకట్లేదని కాల్ చేశారు ఎవరు అంటే మామూలు ఫుడ్ అయితే ఎక్కడ దొరుకుతుంది టిపికల్ బ్రాహ్మణ భోజనం దొరకట్లేదని చెప్పేసి నాకు కాల్ చేయడం జరిగింది మన పాత బ్రాహ్మణ భోజనం గాయత్రి హోటల్ కాల్ చేస్తే 1%కి నేను సర్వీస్ చేయలేమండి కొంచెం ఈ కోవిడ్ టైం ఒక ప్రాబ్లం ఉందని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన కూడా దానివల్ల ఏంటంటే కృష్ణమయ్యం గారిని నేను అప్రోచ్ చేయాల్సి 1% నుంచి ఆల్ ఓవర్ హైదరాబాద్ మియాపూర్ నుంచి పటాన్చెరు నుంచి గచ్చిబౌలి తర్వాత వచ్చేసి సికింద్రాబాద్ ఉప్పల్ వరకు ఫ్రీ ఆఫ్ సర్వీస్ వచ్చేసి సింగిల్ పర్సన్కి సింగిల్ క్యారేజ్ నుంచి 1000 మెంబర్స్ క్యాటరింగ్ వరకు చేస్తారండి ఎనీ టైం 1% ఫుడ్ కావాలి నాకు పక్కా బ్రాహ్మణ భోజనం కావాలి అని చెప్పి అడిగితే మీరు అప్రోచ్ అయితే వాళ్ళ క్యారేజ్ పంపించడం జరుగుతుంది అది డైలీ బేస్ ఉంది మంత్లీ బేస్ ఉంటుందండి ఒకసారి కృష్ణమయ్యం గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సర్వీసు వాళ్ళకి స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉంది వాళ్ళు ఎలా ప్రికాషన్స్ తీసుకున్నారు ఎలా సర్వీస్ చేస్తున్నారు ఆ పార్సల్ ప్యాకింగ్ అని ఎలా చేస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ నాతో పాటు రండి నా పేరు కృష్ణయ్య గారు మన కంపెనీ కేఎస్ఎన్ అయ్యంగార్ కేటర్స్ ఈ కంపెనీ దాదాపు ఒక 27 ఇయర్స్ నుంచి నడుచుంది సిన్స్ 1992 ఇన్ హైదరాబాద్ అండ్ వీ హ్యావ్ అ బ్రాంచ్ ఇన్ చెన్నై ఆల్సో ఈ కంపెనీ బేసిక్లీ ఎట్లా స్టార్ట్ అయిందంటే ఇట్స్ అ క్యాటరింగ్ కంపెనీ ఫర్ మ్యారేజెస్ వెడ్డింగ్ సర్వీసెస్ అండ్ అపరకార్యం అపరకార్యం అంటే చనిపోయిన వాళ్ళ కార్యక్రమం ఆ సర్వీస్ స్టార్ ద ప్రయోగం ఈ తద్దినాలు అన్ని చేస్తారు కదా కొంతమంది ఇంట్లో చేయలేక లేదంటే బయట ప్లేస్ లేక ఉండేవాళ్ళు ఇక్కడ వచ్చి చేయడానికి ఒక అవకాశం ఇచ్చాం ఆ తర్వాత డైలీ క్యారియర్ సర్వీస్ స్టార్ట్ చేసాం సార్ కృష్ణమయ్యం గారు మీ దగ్గరికి నేను ముఖ్య ఉద్దేశం రావడానికి కారణం ఏంటంటే నేను పక్కా టిపికల్ బ్రాహ్మణ భోజనం అనేది 1 వీక్ క్రితం ఒక వీడియో చేశాను సార్ కూకట్పల్లిలో నా ప్రేక్షకులు చాలామంది నాకు సపోర్ట్ చేశారు దానిలో వ్యూవర్స్ కానీ చాలా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ దానిలో వచ్చేసి చాలా మెయిల్స్ నాకు చాలా ఫోన్స్ వచ్చాయి సార్ ఓకే క్యారియర్ సర్వీస్ ఏంటంటే ఏజ్డ్ పీపుల్కి మాత్రం కాదు అందరికీ ఫుడ్ అనేది ఎసెన్షియల్ అందరికీ కావాల్సింది సో ఇది ఒక కాన్సెప్ట్ లాగా తీసుకొని 2010లో నేను స్టార్ట్ చేశాను ఒక ఏజ్డ్ పర్సన్ నా దగ్గర వచ్చి అడిగారు క్యారియర్ ఇస్తారని అప్పుడు మొదలైంది ఇప్పుడు దాదాపు ఒక 50 క్యారియర్ దాకా వెళ్తుంది డైలీ బేసిస్లో ఇది ఎట్లా అంటే చాలామంది ఐఆర్ అఫీషియల్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ చాలామంది పిల్లలందరూ ఫారెన్లో ఉన్నారు ఇక్కడ ఏజ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వండి పెట్టడానికి మనుషులు లేరు బయట భోజనం దొరుకుతుంది హోటల్లో కానీ టిపికల్ అయ్యంగారు భోజనం అనేది ఎక్కడ దొరుకుతుంది సో వాళ్ళకి ఇది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది సో అట్లాంటి సందర్భంలో ఏమైందంటే దే ఫైండ్ మై నెంబర్ ఆన్ గూగుల్ ఎవరన్నా క్యాటరింగ్ వాళ్ళు ఉన్నారా ఇట్లా క్యారేజ్ చేసి ఇవ్వడానికి ఛాన్సెస్ దొరుకుతాయని అడిగేటప్పుడు దే గాట్ మై నెంబర్ ఇప్పుడు అందరికీ సర్వీసెస్ వెళ్తున్నాయి ఎవ్రీబడి ఆర్ హ్యాపీ అబౌట్ దిస్ ఈ క్యారియర్స్ వచ్చేసంటే స్టార్టింగ్ లెవెల్ ఒక్క క్యారియర్ నుంచి వెయ్యి క్యారియర్ దాకా కూడా ఇవ్వగలుగుతాం ఫ్రెండ్స్ చూసారు కదా 1 సింగిల్ పర్సన్ క్యారేజ్ నుంచి 1000 మెంబర్స్ వరకు సర్వీస్ చేస్తారు ఎనీ టైం టైంతో లిమిట్ లేదండి మీరు ఎనీ టైం ఎప్పుడైనా కాల్ చేయవచ్చు కృష్ణమయ్యం గారికి రోజు మెను మారుతూనే ఉంటాయి దీంట్లో 4 వెరైటీస్ ఆఫ్ భోజనం ఇస్తాను ఒక సాంబార్ రసం పప్పు కూర కూర మేము అయ్యంగార్స్ ఏం చెప్పామంటే పప్పుని చెప్పము కూటు అంటాం కుట్టు కూటు 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 దిస్ అ టిపికల్ అయ్యంగార్ ఫుడ్ నో గార్లిక్ నో ఆనియన్ నో ఆనియన్ నో మసాలాస్ ఈవెన్ ఇంకొకటి మేము మసాలా పౌడర్స్ కూడా దట్ మీన్స్ సాంబార్ రసం కావాల్సిన అది మసాలా పౌడర్ కూడా బయట నుంచి ఏమి కొనుక్కోము ఇక్కడ మేము నా చేతి నుంచి తయారైతే మాత్రమే వెళ్తాయి సో క్వాలిటీ గురించి క్వాంటిటీ గురించి లేదంటే ఇతర ప్రికాషన్స్ గురించి ఏం భయపడక్కర్లేదు ఎందుకంటే అదే ఫుడే నేను తింటాను యువర్ సపోర్ట్ అట్ ద సేమ్ టైం మా సపోర్ట్ ఖచ్చితంగా ఎప్పుడు ఉంటాయి ఏ రాత్రికి కానీ ఎప్పుడు కానీ ఏ ఫంక్షన్ కానీ మీరు ఏ మెస్టేషన్ లేకుండా కాల్ చేయవచ్చు కృష్ణనాయం గారు కేటర్స్ కేఎస్ నాయం గారు కేటర్స్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ యు టు సపోర్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సపోర్ట్ నాకు భోజనం మీ ప్రిపరేషన్ నాకు చూపిస్తాను ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా తినేయాలి
ఏం సార్ అది సార్ ఇదికి పెసరపప్పు పెసరపప్పు ఏజ్ వాళ్ళుంటారు కదా అవునవును కొంతమంది ఈ షుగర్ బీపీ వల్ల రైస్ ఎక్కువ మటుకు తీసుకోలేకపోతారు ఓకే సార్ సో వాళ్ళ కోసం బీట్ రవ అనేది ఇస్తే వాళ్ళకి డైజెషన్ కానీ షుగర్ లెవెల్ కంట్రోల్కి కానీ ఉపయోగపడతాయి అందుకని రోజు కొద్దిగా బీట్ రవ పంపిస్తాం అంటారు ఇప్పుడు మనం క్యారేజీలో పంపిస్తాం కదా సార్ కొంచెం అంటే మడి కట్టుకున్న వాళ్ళకి కొంచెం అమావాస్య పౌర్ణమి ఇలాంటి పట్టింపులు ఉంటాయి కదా ఆ టైంలో ఎలాంటి భోజనం మీరు ప్రిపేర్ చేసి పంపిస్తారు ఒకసారి చెప్తారా జనరల్గా ప్రతిరోజుకు పెళ్లి భోజనమే ఇక్కడ అంటే 360 రోజు ఏదో ఒక పని జరుగుతూనే ఉంటాయి దీంట్లో అమావాస కొన్ని మాలయపక్షం ఇట్లాంటి రోజుకి మాత్రం మేము దానికి తగినట్టు ఐటెం మారుస్తాము మా తమిళ పద్ధతిలో చెప్పాలంటే వెత్త కొడంబు
మెత్త కుళంబు, అది మెటీరియల్ అది వేరే ఉంటుంది. నార్మల్ మీరు పులుసు అంటారు కదా, మేము కుళంబు అంటాము. మెత్త కుళంబు, తర్వాత మైసూర్ రసం, ఒక కూటు, తర్వాత పెరుగు. ఐటమ్ ఒక్కొక్క రోజుకి మారుతూనే ఉంటాయి. కొన్ని పర్టికులర్ డేస్కి మాత్రం దానికి సంబంధించిన మెటీరియల్ మాత్రమే వాడాలి, దానికి సంబంధించిన కూరలు మాత్రమే చేయాలి. స్మెల్ ఎగిరిపోతుంది సార్. పెరుగు సార్, అరిటాకు పైన ఆ పెప్పర్ రసం వేసుకుని లాస్ట్ అలా అని ఇలా పెట్టుకుంటే ఆకు నాకు ఫ్లేవర్ వస్తుంది సార్. ఆకు మెటీరియల్ ఫ్లేవర్ వస్తుంది. అవును అవును. ఓకే, సార్ సాల్ట్ సాల్ట్నే ఉంటా సార్, సాల్ట్నే ఉంటా. ఉప్పు ఉప్పు కష్టమే కదా కాదు సార్. అంటే ఏంటంటే చాలామందికి ఇక్కడ ఇంత ఇలాంటి భోజనం దొరుకుతుందని ఎవరికి తెలియదు సార్. దానివల్ల అందరికీ తెలియాలని చెప్పేసి నీ వీడియో చేయడం జరుగుతుంది సార్. మీకు ఇది ఎట్లా చేయాలి అని ఏమైనా డౌట్స్ ఉంటే మా నంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు. తప్పకుండా మీకు దానికి కావాల్సిన రెసిపీస్ కూడా నేను ఇస్తాను. మీరు ఇంట్లో కూడా తయారు చేసి తినవచ్చు. నా 21 ఇయర్స్ నుండి నేను ఇదే మిత్రనే ఉన్నాను నేను. ఓకే, ఇదే వంటనే చేస్తా, వేరే ఏం లేదు. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఆ తరఫున అమేజింగ్ ఫుడ్ జోన్ తరఫున మా ప్రేక్షకుల తరఫున మీకు నమస్కారం తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కృష్ణమయ్య గారు చాలా నిజంగా చాలా హ్యాపీ అండ్ హ్యాపీ సార్. ఆకు భోజనం, అరిటాకు భోజనం, డిఫరెన్స్ ఆఫ్ ఐటమ్స్ చాలా టేస్ట్ చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.